నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రజా సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం. బాలకృష్ణారెడ్డి నగర్లో పట్టాల పంపిణీ కార్యక్రమంలో పేర్కొన్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. కావలి నియోజకవర్గంలో బీజేపీ రాబోయే ఎన్నికల్లో సత్తా చాటుతుంది. బీజేపీ నేత పసుపులేట సుధాకర్ పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం పేర్కొన్న సిఐటియు ఏఐటీసీ నేతలు. వివరాలు: ప్రజా సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం కావలి బాలకృష్ణారెడ్డి నగర్లో ఇటీవల గృహాలు కోల్పోయిన వారిలో 35 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరత్నాల పథకాల అమలుతో పేద ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రామకృష్ణతో పాటు వైసీపీ నేతలు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి, కేవీ నారాయణ, పేర వెంకటేశ్వరరావు, ప్రసన్నాంజనేయులు, సురేష్, తాళ్ళూరు ప్రసాద్ నాయుడు, మధుబాబు నాయుడుతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుసో తెలియక వేవటి భూములలో ఇల్లు నిర్మించుకున్నారు. వాటిని అధికారులు తొలగించిన సందర్భంలో వారికి న్యాయం చేయగా ఎవరో ఒక వారు మోసపోయారు. వారికి అన్యాయం జరగకూడదని వారందరికీ కూడా మళ్ళీ సైట్స్ ఇచ్చి హౌసులు కట్టించి అక్కడ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ నీటి వసతులు కలగజేయ కానీ మేము కోవడమైంది. సబ్ కలెక్టర్ కానీ అధికారులని దానికి సంబంధించి ఈరోజు ఎవరైతే అక్కడ హౌస్ కోల్పోయారో వాళ్ళందరికీ కూడా సైట్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. పట్టాలు ఈరోజు ముఖ్యంగా బాలకృష్ణారెడ్డి నగర్ నేను చూస్తూ ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చినప్పుడు చాలా బాధ వస్తుంది. రోడ్స్ చూస్తే రోడ్స్ ఉండవు, డ్రైనేజ్ ఉండదు, వాన్ వస్తే ఎక్కడ నీళ్ళు అక్కడ నిలబడి దోమలు వాటితోటి పేదవి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో నాకు కళ్ళగా చూశాను. ఈ పరిస్థితి నుంచి ఈ ప్రాంతాన్ని తప్పకుండా మార్చాలి, మీకు మంచి వసతులు కల్పించాలి. అందుకే ఈ మధ్య కూడా నేను వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఈ రోడ్స్ అన్నీ కూడా చూసిన మీదట రాబోయేది వానాకాలం, ఇమ్మీడియట్గా గ్రావగన్నా తోలితే కొద్దిగా నడిచేదానికి బాగుంటుందని ఆరోజు మున్సిపల్ కమిషనర్ గారు, మేము, మీ కౌన్సిలర్ వెంకటేశ్వరు, అదేవిధంగా మా నాయకులు అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు జేసీపీ కూడా పంపించి కొన్ని క్రియలు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మొత్తం రోడ్స్, డ్రైనేజీలు అన్నీ కూడా చేయించమని, దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ అన్నీ కూడా రెడీ చేయమని అధికారులకి చెప్పిన మీదట వాళ్ళు ఈ బాలకృష్ణారెడ్డి నగర్కి 9 కోట్లకి ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేయడం కూడా జరిగిందని కూడా తెలియజేస్తాం. వీటన్నిటి కూడా నేను ఆల్రెడీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది. తప్పకుండా నేను పర్మిషన్స్ కూడా వస్తాయనుకుంటున్నాను. వచ్చిన తోడనే ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేయించి ఇక్కడ మీకు మంచి వసతులు కల్పించడానికి మా శాయశక్తిగా మేమంతా కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీదుగా మా అధికారులు ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా, మా నాయకులంతా కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరి చేతుల మీదుగా మీకు మొట్టమొదటిగా నన్ను ఎమ్మెల్యేగా చేసిన తర్వాత మీకు మొట్టమొదటిగా పట్టాగిస్తున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది. నా కావాలి నియోజకవర్గంలో ప్రతి ఒక్క మహిళకి ఎవరికి కూడా ఇళ్ల స్థలము లేదు అని వాళ్ళ నోటితో అడగకుండా ప్రతి ఒక్కరికి
పార్టీకు సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పేదవానికి, ప్రతి ఒక్క అర్హుడికి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఒక్కరికి హౌస్ వ్యవస్థలు ఇస్తామని కూడా మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా నాయకుని తరఫున తప్పకుండా మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం. తప్పకుండా మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, అభినందించండి. రాబో ఎన్నికల్లో కావలి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ సత్తా చాటుతుందని బీజేపీ నేత పసుపులేటి సుధాకర్ పేర్కొన్నారు. బుధవారం బృందావన కళ్యాణ మండపంలో జరిగిన బీజేపీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన సిద్ధాంతాలు ఎప్పుడూ బీజేపీ దగ్గరగానే ఉంటాయన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆర్డీ విల్సన్, భరత్ కుమార్, బెల్లంకొండ మాలాద్రి, రంగారెడ్డి, పూనూరు మాధవి బీజేపీ నేతలు పాల్గొన్నారు.
బీజేపీ పట్ల వచ్చి తొలిసారిగా కావలకు వచ్చిన పసుపులాడ సుధాకర్ కావలిలో భారీ ర్యాలీ నిర్వహించారు. కావలి కలుగోలం ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అక్కడ నుంచి బృందావన కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులను విధుల నుంచి తొలగించడానికి నిరసిస్తూ సీఈటీ ఆధ్వర్యంలో నల్లరెప్పల మూతి కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిపిఎం నాయకుడు పసుపులాడ పెంచలయ్య, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని, అంటే రకరకాల పనులు చేసేటువంటి కార్మికుల్ని వందలాది మందిని తగ్గించారు. తగ్గించింది ఒక అంశం అయితే, వాళ్ళకి 4 నెలలు పని చేయించుకొని పారిశుద్ధ్య పనులు డబ్బులు ఇవ్వకుండా, పన్నులు చూపించకుండా మీరందరూ ఆగిపోండి, ఇక మా దగ్గర పన్నులు లేవని అధికారులు చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం సిఐటి మున్సిపల్ వర్కర్స్ తరఫున, స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలుగా భయపడతా ఉందో, రేపు కూడా మళ్ళా స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటా ఉన్నాం. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు భయపడితే కార్మికులు రోడ్డును పడి ఆకలితో అలవటించేటువంటి పరిస్థితి ఈరోజు కార్మికులకి, పరిస్థితులు అట్లున్నాయి. ఈరోజు రాష్ట్రంలోకి వచ్చినటువంటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు కార్మికులందరినీ తొలగిస్తాము, పన్నులు ఉండవు, మీకన్నా ఏమన్నా చెప్పగలిగిందా? చెప్పేమన్నా అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పాలా? మేము అధికారంలోకి వస్తే కార్మికులకి మేలు చేస్తాం, ప్రజలకి మేలు చేస్తాం, ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒక కావల పట్టణంలోనే వందలాది మంది కార్మికుల్ని తొలగించినటువంటి పరిస్థితి, పని చేస్తే డబ్బు లేనటువంటి పరిస్థితి, పనులు చేసేటువంటి వాళ్ళని నిలిపేసి పనులు కల్పించినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము మనవి చేస్తూ ఉన్నాం, ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు రోడ్డును పడి, కార్మిక కుటుంబాలు రోడ్డును పడి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తొలగించినటువంటి కార్మికులందరినీ పనిలో పెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ వేతనాలు, 4 నెలల వేతనాలు కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంటి కానీ కార్మికుల్ని పనిలో పెట్టుకోకుండా, వాళ్ళ వేతనాలు ఇవ్వకుండా పొమ్మంటే పోయేటువంటి పరిస్థితి లేదని చెబుతా ఉన్నాం. మనుషులంటే మనుషులుగానే చూడాలని అధికారులకు చెప్తా ఉన్నాం. ప్రజా తీర్పుకి కట్టుబడతామని ఎలక్షన్లో పెద్ద పెద్ద ఆర్భాటాలు చేసేటువంటి రాజకీయ పార్టీలు కావలి కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని సిపిఐ నాయకులు డేగా సత్యనారాయణ తెలిపారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో అర్ధనగ్నంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్మికులు ఒక సమ్మేళనం జరిగింది. 6 రోజులు మున్సిపల్ కార్మికులు రోడ్లకి సమ్మె చేసినా కూడా మన అధికారులకి ఏమాత్రం సెలవు లేదు.
వాళ్ళు కనీసం 4 నెలల జీతంలో 2 నెలల జీతాలు వేస్తారేమో అట్లా వాళ్ళు పూట భోజనం అన్న చేసుకొని ఇక్కడ కూర్చున్న దానికన్నా వసతి ఉందనుకుంటే అది కూడా లేకుండా చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు జీతాలు వేస్తే వీళ్ళు సమ్మె చేస్తూ ఉంటారు, ఆకలి అయితే పనికి పోతారు అనే దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు జీతాలు కూడా ఇవ్వటం లేదు. ఆకలి పొస్తు పండుకొనైనా ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కింద గడప పండుకునే సిద్ధపడి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే 4 నెలలు జీతం ఇవ్వకుండా వాళ్ళ డబ్బులు తీసుకొని ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ మీద చర్యలు లేవు. ఇంత దుర్మార్గంగా ఎంక్వైరీ కూడా ఇవ్వకుండా ఈ అధికారులు ఇద్దరు అధికారులు కూడా నిరసన దీక్షలు ఈ రోజు 6 రోజుకి చేరుకున్నాయి. కానీ అధికారులు ఎలాంటి శ్రద్ధ లేదు. పేద కార్మికులు అంటే అధికారులకు కానీ ఎవరికి కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ఎలాంటి పట్టించుకునే నాది రావటం లేదు. అంటే కూలి చేసుకునే కార్మికులు, రోడ్లు విడుచుకునే వాళ్ళు వాళ్ళతో మనకేమలే అనే భావంతో ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇంతటితో స్పందించి వెంటనే విధుల్లో నుంచి తొలగించిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని మేము ఏఐటీసీ ఏపీ మున్సిపల్ వర్కర్ సీనియన్గా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నాను. పట్టణంలో చుక్కల స్థలాల విషయమై చర్యలు తీసుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జాయింట్ కలెక్టర్ కోరడం జరిగింది. కావలికి వచ్చిన జేసీని కోరగా త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డెన్నీస్ ఇంతటి సమాప్తం. నమస్కారం.